Hi. Kirti, Nene. కీర్తి నిన్నే చెప్పు. నీకు తెలుసు కదా, కానీ తెలియట్లేదు. ఏ రిలేషన్ అయినా బాధగా అనిపించినప్పుడు దాన్ని అక్కడ ఆపేయడం మంచిది. ఇప్పుడు అంత బాధ ఏమొచ్చిందో? బాధలన్నీ బయటకు చూపించగలిగితే మనసుకి మోగవేదన ఎందుకు చెప్పు? చూపించలేని బాధల్ని సాకుగా చూపించడం కరెక్టా? కరెక్టో కాదో ఆలోచించడం కంటే ఆనందంగా ఉండటం ముఖ్యం కదా. నీకు నాతో ఆనందం దొరకలేదా? నాలో ఆనందం దొరకలేదా? దొరకలేదని చెప్తే నిజంగా అబద్ధమవుతుంది. దొరికింది. దొరికిన దాన్ని వదులుకోవడం వద్దనుకోవడం ఎందుకు? ప్రతి రిలేషన్లో ఏదో ఒకరోజు బోర్ ఫీలింగో భరించలేని ఫీలింగో వస్తుంది. వచ్చిందని అందరికీ తెలుస్తుంది, కానీ బయటికి చెప్పాలంటేనే భయం వేస్తుంది. ఆ క్షణం భయానికి భయపడితే ఆ రిలేషన్ భారమైపోతుంది. అది ఫ్రెండ్షిప్ అయినా ప్రేమైనా ఇంకేదైనా కావచ్చు. అందుకే ఆపేద్దాం అంటున్నా. రిలేషన్ అంటే భారానికి సంబంధించింది కాదు, కాబట్టి బాధ్యతకు సంబంధించింది. బాధ్యతను కూడా బరువు అనిపించినంత వరకే మోయగలం. అంటే నీ దగ్గరకు రావడం కోసం ఎన్ని పనులున్నా వదులుకోవాల్సి వస్తుంది, ఫ్రెండ్స్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, ఈవెన్ నాతో నేను గడపడం కూడా కష్టమైపోతుంది. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చాయా? ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఫస్ట్ నుంచి ఉన్నవే, బట్ అప్పుడు ఇవన్నీ మిస్ అవుతున్నట్టు తెలియనికుండా లవ్ ఏదో మ్యాజిక్ చేసింది. కానీ ఇప్పుడు తెలుస్తోంది కీర్తి, ఆ లవ్ ఏ మ్యాజిక్ చేయలేకపోతుంది. మ్యాజిక్ చేయలేని లవ్ లవ్ అయిపోదు కదా. లవ్ కాని దాన్ని లవ్ అనుకుని అడ్జస్ట్ అవ్వడం ఇట్స్ నాట్ ఫైన్ కీర్తి. ఓ, ఇలా బాధపడుతూ విడిపోవడం మాత్రం ఫైన్ అంటావా? బాధపడుతూ విడిపోవడం ఓకే. కీర్తి, మనం లవ్ జర్నీ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఒక మాట అనుకున్నాం, గుర్తుందా? ఈరోజు ఒకరంటే ఒకరికి ప్రాణం అనుకోవచ్చు, ఒకరు లేకపోతే ఇంకొకరు బతకలేము అనుకోవచ్చు, కానీ ఈ రిలేషన్లో ఎవరికైనా ఎప్పుడైనా ప్రాబ్లం అనిపిస్తే ఆ క్షణమే దాన్ని అక్కడ ఆపేద్దాం అనుకున్నాం, గుర్తులేదా? గుర్తుంది, కానీ అలా అనుకున్న రోజు మనం మైండ్తో ఆలోచించే మామూలు మనుషులు. కానీ ఇప్పుడు ప్రేమలో పడ్డాక మనసు కూడా ఆలోచించడం నేర్చుకుంది కదా, అందుకే ఇప్పుడు మాటల కన్నా జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. మనం తప్పు చేశాం కీర్తి, గెలవలేమని తెలిసే ఆటాడాం, ఇప్పుడు ఓడిపోతున్నామని బాధపడుతున్నాం. మనిద్దరం ఒక్కలాంటోళ్ళమే కీర్తి, దేన్ని కష్టంగా భరించలేం. కాకపోతే ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించడం మానేసి ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు, అదే ఇప్పుడు ప్రాబ్లం. ప్లీజ్ ప్లీజ్ కీర్తి. అరే, నువ్వు ఈరోజు వచ్చి విడిపోదామంటున్నావు, కానీ నాకు ఈ ఫీలింగ్ 2 నెలల ముందే వచ్చింది. కానీ నేను చెప్పలేదు, ఎందుకో తెలుసా? ఈ బాధని బాధగా కాకుండా బాధ్యతగా తీసుకుంటాను. నేనెందుకు ట్రై చేస్తుంటే నువ్వేంటి ఇలా? ఇదే కీర్తి నేను చెప్పేది, భరించడం ఎప్పుడు బాధనే మిగిల్చుతుంది. అదే 2 మంత్స్ బ్యాక్ నాకు ఈ విషయం చెప్పుంటే ఇప్పుడు నువ్వు ఇలా ఏడవలసిన అవసరం వచ్చిండేది కాదు. అయినా బాధలో ఆనందాన్ని వెతుక్కోవడం కరెక్ట్ కాదు కీర్తి. కరెక్టో కాదో పక్కన పెడితే ప్రపంచమంతా ఈ స్టేజ్ని హ్యాపీగా ట్రై చేస్తుంది కాబట్టి మనం ఎందుకు ట్రై చేయకూడదు? ప్రపంచం గురించి చెప్తున్నావు కాబట్టి నీకు విషయం చెప్తాను కీర్తి. నాకు తెలిసి ప్రపంచంలో 2 గొప్ప ప్రేమికులున్నారు, 1 ఆకాశం, 2 మేఘాలు. అవి 2 ఎంత దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తాయి. అవి 2 ఇద్దరు మనుషులు అనుకుంటే మనుషుల శరీరాలు వేరైనా మనసులు ఒక్కటే అన్నంత దగ్గరగా కనిపిస్తాయి. అంత గొప్ప ప్రేమికులే వాళ్ళ రిలేషన్ భారమైనప్పుడు వర్షం అనే వంక చూపించి విడిపోతుంటే ఆకాశంలో అనుమంతుండే మనమెంత. నువ్వెప్పుడు నా దగ్గర అబద్ధం ఆడవని నాకు తెలుసు, కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను.
నిజం చెప్తావా? అబద్ధం చెప్పనని తెలుసు కూడా నిజం చెప్తావని అడుగుతున్నావా? ఓకే అడుగు. నీకెవరైనా నచ్చారా? ఐ మీన్ వేరే వాళ్లతో కలిసి ఉండాలని నాతో బ్రేకప్. కీర్తి, నేను నీతో కలిసి ఒక దారిలో నడిచాను. దాని డెస్టినేషన్ ఎలా ఉంటుందో చూశాను. నడిచే దారి అదే అయినప్పుడు పక్కన నడిచే మనిషి మారినంత మాత్రాన డెస్టినేషన్ మారదు కదా. ఎవరో నచ్చారని కాదు, కలిసి ఉండలేక విడిపోతున్నాం అంతే. అంటే ఇంక నుంచి మన ఇద్దరం మాట్లాడుకోమా? కార్తీక్ కీర్తి అంటే వేరువేరు మనుషులా? ఎందుకు మాట్లాడుకో? బ్రేకప్ అంటే దాని అర్థం అదేగా. కీర్తి, బ్రేకప్ అంటే తిట్టుకోవడం, కొట్టుకోవడం, శత్రువులైపోవడం కాదు. ఒకరి ఫీలింగ్స్ ఒకరు గౌరవిస్తూ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం. మనం కూడా అదే చేద్దాం. ఎందుకంటే నీకు భారంగా ఉంది కాబట్టి. నాకే కాదు కీర్తి, నీకు కూడా భారంగానే అనిపిస్తుంది. కానీ నువ్వు అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తున్నావు అంతే. ఇప్పటి వరకు ఏం చేస్తే నువ్వు నాతో కలిసి ఉంటావని ఆలోచించాను. కానీ నువ్వు చెప్పిన తర్వాత కాంప్రమైజ్ అయి కలిసి ఉండడం కన్నా బ్రేకప్ అయి బెటర్గా బతకడం బెటర్ అనిపిస్తుంది. కానీ నువ్వు చూపించే ప్రేమ గుర్తొస్తే నీకు దూరంగా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు కార్తీక్. అడ్జస్ట్ అవడం నువ్వు మానేస్తే ఆన్సర్ నీకే దొరుకుతుంది. ఒక్క నిమిషం కార్తీక్, ఆకాశాన్ని వదిలిన మేఘాలు ఏదో ఒక రోజు ఆకాశాన్ని చేరుతాయి కదా. అయితే నువ్వే అన్నావు కదా ప్రతిదానిలో భరించలేనంత ఫీలింగ్ వస్తుందని. ఈరోజు నాతో కలిసి బతకడం భరించలేకపోతున్నా, అదే రేపు నేను లేనని కూడా తెలిసి కష్టమైతే? అలా అనిపించిన మొదటి క్షణం నా మనసు నీ పాదాల దగ్గర పెట్టేస్తాను, నీతో మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాను. అప్పటికి నీకు నేను భారంగా అనిపించ